ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ దిల్షుక్ నగర్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఈరోజు ఈ వీడియోలో మనం నంది మీద కూర్చున్న శివుడి విగ్రహం ఎక్కడుందో తెలుసుకుందామని. ఈ విగ్రహం ఉన్న దేవాలయాన్ని స్థానికంగా లింగమంతుల స్వామి దేవాలయం అని అంటారు. ఇది నల్గొండ జిల్లాలోని నల్గొండ టౌన్ బైపాస్కు దగ్గరలో కలదు. ఇక్కడికి చేరుకోవడానికి ముందుగా నల్గొండ బైపాస్ నుంచి పానగల్లు బైపాస్ వెళ్లే దారిలో ఫస్ట్ లెఫ్ట్లో మనకు ఎంఎన్ఆర్ ఫంక్షనల్ వెళ్లే దారి వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకు చిన్నవే ఉంటుంది, ఎదురుగా ఒక గేటు ఉంటుంది. ఈ గేటులో నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే రైట్ సైడ్ మనకు ఒక బండ మీద చెక్కబడిన పూర్ణ కుంభం, అలాగే ఒక దేవతామూర్తి దర్శనమిస్తారు. లెఫ్ట్ సైడ్ రాయి మీద మనం మరో దేవతా విగ్రహాన్ని చూడవచ్చు. ఇక్కడే మనం నంది మీద కూర్చున్న శివుడి విగ్రహాన్ని చూడవచ్చు. మామూలుగా మనకు చాలా శివాలయాలలో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు, కానీ ఈ ఆలయంలో మాత్రం మనం నంది మీద కూర్చున్న శివుడు అలాగే చేతిలో త్రిశూలాన్ని కూడా మనం చూడవచ్చు. అలాగే ఈ ఆలయం గోడపై ఉన్న శివలింగాన్ని, పామును కూడా మనం దర్శించుకోవచ్చు. గుడి పరిసరాలలో మనం ఒక వినాయకుడి విగ్రహాన్ని అలాగే ఒక శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి పక్కగా ఒక చిన్న గది లాంటిది ఉంది. ఇందులో మనం ముగ్గురు దేవతామూర్తులు కూర్చుని ఉండడాన్ని గమనించవచ్చు. ఈ గదికి బయట మనకు వీరభద్రుడు దర్శనమిస్తాడు. సో అది ఫ్రెండ్స్, శివుడు నంది మీద కూర్చున్న విగ్రహం ఉన్న లింగమంతుల స్వామి దేవాలయం గురించి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామని. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.